आदाब नाजरीन, देखिए अहम खबर एएसजे न्यूज पर। స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతా ఉంది। అందులో భాగంగానే ఈ రోజు స్వతంత్ర భారత 75 సంవత్సరాల వజ్రోత్సవ ఉత్సవాలలో భాగంగా తెలంగాణ పోలీస్ తరఫున సైబరాబాద్ కమిషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర గారి ఆదేశాల మేరకు మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో 3K రన్ ఫ్రీడమ్ రన్ నిర్వహించడం జరుగుతా ఉంది। 3K ఫ్రీడమ్ రన్ అనేటువంటిది లక్ష్మీగూడ జంక్షన్ నుంచి స్టార్ట్ అయ్యి వాంబే కాలనీ చౌరస్తా జల్పల్లి రోడ్లో కొనసాగుతది। ఈ ఫ్రీడమ్ రన్ కార్యక్రమానికి మైలార్దేవుపల్లి యువత మరియు పెద్దలు అందరూ పెద్దఎత్తున తరలి వచ్చి ఉత్సాహవంతంగా ఈ ఫ్రీడమ్ రన్ లో పాల్గొనడానికి ఇక్కడ విచ్చేసినటువంటి యువతకు పెద్దలకు అందరికీ కూడా మైలార్దేవుపల్లి పోలీస్ తరఫున సైబరాబాద్ పోలీస్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము। అదే విధంగా ఈ వజ్రోత్సవ 75 సంవత్సరాల వజ్రోత్సవాల్లో భాగంగా ఈ రోజు నుంచి 22వ తారీఖు వరకు పోలీస్ వారి తరఫున వివిధ రకాల కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతా ఉంది। రేపు వచ్చేసి సామూహిక రక్షాబంధన అని చెప్పేసి 15 తారీఖు రోజు వచ్చేసి జెండా పండగ చేయాలని చెప్పేసి ఒక పెద్ద జెండా దాదాపు 800 మీటర్లు 1 కిలోమీటర్ ఉండేటువంటి జెండాను కూడా ఈ లక్ష్మీగూడ జంక్షన్ నుంచి ఆరాంఘర్ చౌరస్తా దగ్గర తీసుకెళ్లాలని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది। అదేవిధంగా 16వ తారీఖు రోజు సామూహిక జాతీయ గీతాలాపన అని చెప్పేసి జనగణమనను రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ ఎక్కడ ఉంటే అక్కడ 11 గంటలకు ఉదయం 11 గంటలకు ప్రభుత్వం ఇచ్చేటువంటి సైరన్ మోగిన వెంటనే మీరు ఎక్కడ ఉంటే అక్కడ నిలబడి సామూహిక జాతీయ గీతాలాపన చేయాలని చెప్పేసి కూడా మైలార్దేవుపల్లి పోలీస్ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరుతా ఉన్నాము। దయచేసి మీరందరూ ఈ రోజు నుంచి మేము చేసేటువంటి కార్యక్రమాల్లో యువత అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి ఈ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేలా సహకరించాలా పోలీస్కి అని చెప్పేసి అందరికీ పేరు పేరున తెలియజేస్తా ఉన్నాము।